శ్రీమాత్రే నమః శ్రీ త్రంబక దుర్గాదేవి నమః అరుణాచలేశ్వరాచలేశ్వరాచలేశ్వర. పిల్లలకి చదువుల విషయంలో ఏ చేసుకుంటే బాగుంటుంది, ఏ విషయంలో అనుకూలంగా ఉంటుంది అనే విషయాన్ని చూసుకుంటే పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి తల్లిదండ్రులు తక్కువలు బాధపడుతుంటారు, టెన్షన్ పడుతుంటుంటారు. వాళ్ళు చదవట్లేదండి, మా అబ్బాయి చదవట్లేదండి, మా అబ్బాయి ఇబ్బంది పడుతున్నాడండి, మా అబ్బాయి ఎదవుతున్నాడండి, ఇదవుతున్నాడు అనే బాధ తల్లిదండ్రులకు తక్కువలకు ఉంటూ ఉంటుంది. నేను చెప్పే రెమెడీ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు ఈ రెమెడీ చేసుకోమంటున్నానంటే, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు ఇవ్వాలన్నా సక్సెస్ ఇవ్వాలన్నా కూడా కంపల్సరిగా ఈ రెమెడీ చాలా ఉత్తమంగా పనిచేస్తుంది, చాలా అనుకూలంగా పనిచేస్తుందని చెప్పవచ్చు. ఎలా చేసుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, మీ పిల్లలు ఎప్పుడైతే సంతాన విషయంలో ఇబ్బంది పడుతున్నారో, వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా మీరు అనుకుంటున్నారో, ఏం చేస్తారంటే, గురువారం పూట సాధ్యమంత వరకు కూడా దక్షిణామూర్తి సూత్రం వినగలిగి, మీ పిల్లలు ఎటు వినలేరు కాబట్టి దక్షిణామూర్తికి సంబంధించిన ఫోటో ఒకటి తెచ్చుకొని, దక్షిణామూర్తి ఫొటోస్ మనకు దొరుకుతుంటాయండి, దక్షిణామూర్తి చేసుకొని దానికి ముందుగా మీరు సంకల్ప బలం అంటే గురువారం పూట సంకల్ప బలం సూత్రం చదువుకోగలిగితే మంచిది, గురుముహూర్తం అంటే దక్షిణామూర్తి సూత్రం చదువుకోగలిగితే మంచిది, లేదా దక్షిణామూర్తికి సంబంధించినంత కూడా పసుపు కొమ్ము ఒకటి తీసుకొని, అంటే పసుపు కొమ్ములు మనకు దొరుకుతుంటాయి, ఈ పసుపు కొమ్ము తీసుకొని ఆ దక్షిణామూర్తి దగ్గర పెట్టేసి షోడోపచారాలు అంటే సాధ్యమంత వరకు కూడా ఓం నమో దక్షిణామూర్తే నమః అలా చదువుకున్న పర్వాలి, 108 చేసుకొని అలా చేసేసుకొని కరెక్ట్గా 108 టైమ్స్ రోజుకు 108 41 డేస్ చేసిన తర్వాత ఆ చిన్నది అంటే మనకి ఏదైతే పసుపు చెప్పానో ఆ పసుపు కొమ్ము చిన్నది తీసుకోండి, చిన్నది తీసుకొని లేదా చిన్నది కట్ చేయండి, లేదా కట్ చేసి మీ అబ్బాయి మొలకు కానీ మీ అబ్బాయి మొలకు కానీ చేతికి కానీ కట్టండి. 41 డేస్ మనస్ఫూర్తిగా చేస్తే చదువు విషయంలో చాలా ఉన్నతంగా ఉంటుంది, చాలా అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు, విద్యపర విషయాల్లో డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. లేకపోయినా కూడా దక్షిణామూర్తికి ప్రతి గురువారం పూట అభిషేకం చేసుకోగలిగితే, అభిషేకం చేర్చగలిగితే మంచిది, చేర్చుకోపోయినా కూడా చేర్చగలిగితే మంచిది, లేదా శనగలు సాధ్యమంత వరకు గుగ్గిళ్ళుగా వండి పెట్టి ఒక 10 మందికి మీ అబ్బాయి పేరు చెప్పి దానం చేయగలిగినా కూడా ధన ఎడ్యుకేషన్ పర విషయంలో కొంత బెటర్మెంట్ ఉండడానికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి ఒక 10 వారాలు చేసుకోగలిగితే చాలా మంచిది, చాలా అనుకూలంగా ఉంటుంది. మీ అబ్బాయి ఎడ్యుకేషన్ విషయంలో అనుకూలమైన ఫలితాలు డెవలప్మెంట్ ఇవ్వడానికి సక్సెస్ అవ్వడానికి ఈ మంత్రం తంత్ర కార్యక్రమంగా చేసుకోగలిగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.